క్షేత్రే హస్తం దేవాలయే శ్రీభద్రాద్రిమండలే జగదు కుటుంబినః జగద్రవ్యాయాయంబాద్దేవీవార్దవర్జేవార్దవండే మేరోరదక్షిణదిక్భాగే శ్రీశైలస్యారే కార్తీకమాసే పౌర్ణమ్యాయాం జయవాసరే భరణీ నక్షత్రే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ యజమాని పేరు దాత ధర్మపత్ని. పెళ్లిగా అన్నటువంటి ఆడపిల్లల పేర్లు అనుకోండి, సపుత్రికాణం. ఒకవేళ పెళ్ళి అయితే వారి గోత్రం చెప్పి అందరి పేర్లు చెప్పుకున్నారు కదా తల్లులు, అందరు కూడా అండి మమ గట్టిగా ఉచ్చరించాలి మంత్రాన్ని. మమ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధి అర్థం సిద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం మన భగవతు భాగవత కృపయా అనుగ్రహయ ప్రాప్త్యర్థం శ్రీ వీర వెంకట రమాసహిత సత్యనారాయణ పూజాంచ కరిష్యసే. అక్షతలు ఉదకం విడవండి తల్లులు. అక్షతలు ఉదకం విడవండి. ఒక నీటి చుట్ట ఒక్కటి వేసుకుంటే సరిపోతుందమ్మా, బాగా బాగా వేసుకోవాల్సిన పని కూడా లేదు. అనండి ఆదూత పత్రం శుభలక్ష్య అనం సిద్ధి సాధ్య సానుకూలత యోగ్యత సిద్ధిర్భవంతో సిద్ధిదాహం భవంతో సమస్త సన్మంగళాని అనుగ్రహ ప్రాప్త్యర్థం సమస్త కార్య సిద్ధి సాధ్య సానుకూలత అభి వృద్ధ్యర్థం సామూహిక వ్రతేన కంకణధారణ అయం ముహూర్తో. ఆ అక్షతలు వ్రతం పీట మీద వేసి దండం పెట్టుకోండి. వ్రతం పీట మీద వేసి దండం పెట్టుకోండి. జయ వీర వెంకట రమాదేవసత్యనారాయణ భగవానికి. మరి ఇప్పుడు అందరి దగ్గర ఎవరి అభిముఖంగా వాళ్ళు ఎవరు ఉన్నటువంటి మూలకు వాళ్ళు ఒక రూపాయి బిల్లు అక్కడ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక రూపాయి బిల్ల, ఆ రూపాయి బిల్ల ముందర పెట్టి ఆ రూపాయి బిల్లకు తీర్థము చల్లి కొద్దిగా కుంకుమ పసుపు గంధము అక్షితలు వెయ్యండి. మధ్యే మధ్యే ఉదగవాణ్యం దోర్ప్యమే ఉత్తరాభోజం దోర్ప్యమే హస్త ప్రక్షాళంబాలు ప్రక్షాళన్న దంతకాష్ట దిక్వల్లో. అందరూ కూడా అనండి
కశ్చ ఏక దంతశ్చ కపిల గజకర్ణిక ప్రవేశమే నిర్గమే తథా సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య నజాయతే డాక్టర్లు నిర్ణయించారు. అంటే ఉదయాపూర్వము లేచి మీరు స్నానం చేయకపోయినా బాగలేదు. చక్రవర్తి ధనోజాయ సర్వభూమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంజామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మరి ఒక్కసారి ఆ మంగళారతి అక్కడనే మంచిగా మనస్సులో దండం పెట్టుకోండి. అందరూ కూడా తల్లులు గౌరమ్మ తయారు చేసుకునే ప్రయత్నం చేయండి. గౌరమ్మ అంటే పసుపు. పసుపుతో తయారు చేసినటువంటి గౌరీ దేవతకు మనము అర్చించడం వల్ల సకల సౌభాగ్య దాయకమండి. అందుకే హరిద్ర గణపతి హరిద్ర లక్ష్మీదేవి ఉంటూ ఉంటారు. ఎప్పుడైతే పసుపుతో తయారు చేసినటువంటి వారికి కూడా ఇష్టం ఉండదండి. గౌరీ గణపతి ఇద్దరు తల్లి పిల్ల అంటారు చూడండి. పిల్లలైనటువంటి తల్లులు కానీ తల్లులు కిరీటం మీద ఒక్కొక్క స్టోన్స్ శ్రీదేవి దేవత అమ్మాంబరిత్తమాక్షేణ సౌఖ్యం లవామ్యహం
అశ్వదాయ దేవోదాయ ధనదాయ మహాధనే ధనం మే ప్రదాం దేవీం దుర్గమానాద్దయే యావస్తేడాం దేస్తేడాం పుతస్తేడాం ప్రభవః ఏషామిందివరస్యామోదయస్తో జనార్దన ఆపదామపహర్తారాం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. మరి మనకు కార్తీక మాసములో ప్రతి నిత్యము కూడా కార్తీక పురాణము, మరి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు, మరి ఈ యొక్క కార్తీక మాసమును పురస్కరించుకొని ఆ యొక్క ఉసిరి చెట్టు కింద వన భోజనాలు సాధ్యమైనంత మటుకు ఎవరి శక్తానుసారంగా వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి ఎక్కువ వీలైనంత మటుకు కూడా రుద్రాభిషేకాలు, మరి నిన్నటి రోజున తులసి కళ్యాణము అంగరంగ వైభవపేతంగా కన్నుల పండుగ మరి నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించి భక్తుల మరి యొక్క వారి ఈ యొక్క సత్యదేవుని యొక్క అనుగ్రహము పొందాలని అందరికీ కూడా వ్రతంలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా మరి సామూహిక సహభక్తి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగినది. జయ శ్రీమన్నారాయణ.